గుడ్ మార్నింగ్. ఈరోజు మా దగ్గర బోనాలు. పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసి బయట గుమ్మ గడపలు కడిగి ముగ్గు పెట్టాను. తర్వాత మా వారు బంతిపూలు తెస్తే అవన్నీ కుచ్చి గుమ్మానికి బంతిపూలు మామిడాకులతో అలంకరించాను. తర్వాత అమ్మవారి బోనానికి ఈ విధంగా పైన కింద తెల్ల సున్నంతో రుద్ది, తర్వాత ఈ విధంగా జల్లతో కానీ ఇట్లా జల్లతో కానీ ఈ విధంగా చేయడం వల్ల బోనం అనేది తొందరగా అవుతుంది, ఇంకా చూడ్డానికి కూడా బాగుంటుందని ఆ విధంగా చేశాను. ఒక సైడ్ అమ్మవారిని, ఇంకో సైడ్ ఓంని రాసి ఈ విధంగా కుంకుమ ఫస్ట్ వేసి తర్వాత ఈ విధంగా కుంకుమతో బొట్లు పెట్టానండి. తర్వాత ఈ విధంగా పేపర్ వేసి దాని మీద బియ్యం పోసి తర్వాత బుదించిన బోనాన్ని పెట్టి అందులో 5 పిడికిళ్ళ పరమన్నం, కొన్ని పచ్చిపాలు, కొంచెం బెల్లం, కొంచెం చింతపండు, ఇంకా కొంచెం పెరుగు. మేమైతే ఈ విధంగా చేస్తారు, కొందరు వేరేలాగా కూడా చేస్తారంట. తర్వాత వేపాకులు కూడా అమ్మవారిని ఇలా పెట్టిన తర్వాత అగరబత్తిలు దీపం పెట్టి అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టి తర్వాత మొక్కిన తర్వాత ఎల్లిసైలు పెట్టి మొక్కి తర్వాత మా వారు బోనం తీసుకొచ్చి కిందికి వచ్చిన తర్వాత నాకు మొక్కి ఈ విధంగా సాక పెట్టిన తర్వాత మేమందరం కలిసి గుడికి వెళ్ళాము. గుడి అనేది మాకు 10-15 నిమిషాలు పడుతుంది, అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాము. తర్వాత అక్కడ అమ్మవారి పటం బాగుందని మా వారు ఫోటో తీశారు. తర్వాత ఈ విధంగా అమ్మవారి చుట్టూ 5 ప్రదక్షిణలు కానీ 3 ప్రదక్షిణలు కానీ చేసి అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తారు. మొక్కున్న వాళ్ళు ఈ విధంగా కోడిని మేకను కూడా కోస్తారు. కొందరు సొంతంగా ఈ విధంగా డప్పులు కొట్టుకుంటూ అమ్మవారి దగ్గరికి వస్తారు. తర్వాత బోనం పుది సమర్పించినాక దుర్గమ్మ దగ్గరకు వచ్చాము. మేము పండగ చేసుకున్న స్పెషల్ ఏంటో చూద్దాం రండి. బగారా రైస్, చికెన్ మా వారు తినరని, మటన్ చారు అన్నీ తిన్నాక లాస్ట్కు పెరుగు. పండగ అంటేనే పిండి పదార్థాలు కాబట్టి మురుకులు పూరీలు చేశాను. ఇంకా పరమ నెంబర్ మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.